ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఒక సీనియర్ యాంకర్ ఎంత పెద్ద ఈవెంట్ నైనా ఇట్టే అవలీలగా చేసేయగలదు అలాగే ఒక సీనియర్ యాక్టర్ ఎంత పెద్ద డైలాగ్ నైనా తన స్టైల్లో ఇట్టే ప్రెజెంట్ చేయగలడు అలాగే ఒక పెద్ద సింగర్ ఎంత కష్టమైన లిరిక్స్ ఉన్నా తనదైన స్టైల్లో మనందరికీ ప్రెజెంట్ చేయగలదు సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక నలభీమ పాకాన్ని మనందరికీ నచ్చేలా తయారు చేయాలి అంటే ఒక చేయి తిరిగిన ఎక్స్పర్ట్ ఉండాలి సో అలాంటి ఎంతోమంది ఎక్స్పర్ట్స్తో ఎంతో అద్భుతమైన రుచికల వంటకాలను ప్రతిరోజు మీ అందరికీ చూపిస్తోంది మా అమ్మ చేతి వంట మరి ఈరోజు ఆ ఎంఈఎంఈ టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దాం ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక ఎంఈఎంఈ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు షెఫ్ శ్రీకాంత్ గారు ప్లీజ్ వెల్కమ్ హాయ్ శ్రీకాంత్ గారు హలో అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్ యూ అండి సో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఎలా ఉంది మా అమ్మ చేతి వంట రెస్పాన్స్ చాలా 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 బాగుంది అమ్మలందరూ అడిగేస్తున్నారా అందరూ అడిగేస్తున్నారు మైండ్కి వచ్చేయండి ఎంత మందిలో చేయను అమ్మో సూపర్ అమ్మ లేదు మా ఇంట్లోనే చేస్తారు శ్రీకాంత్ గారు అందరి ఇళ్ళకి మేము పంపించమన్నమాట అయితే ఈరోజు ఏం టేస్టీ రెసిపీ చేస్తున్నారు ఈరోజు చాలా సింపుల్ స్నాక్ ఐటమ్ క్రిస్పీ బేబీకార్న్ క్రిస్పీ బేబీ కార్న్ చేయబోతున్నారు శ్రీకాంత్ గారు ఈరోజు మరి అయితే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బేబీ కార్న్ ముక్కలు కార్న్ ఫ్లోర్ ఉప్పు మిరియాల పొడి సోయా సాస్ వెనిగర్ సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి శ్రీకాంత్ గారు స్టార్ట్ చేద్దాం ఇది బేబీ కార్న్ భలే కట్ చేశారు ఎంత ఫైన్ చాప్ చేశారు స్ట్రిప్స్ లా కట్ చేసుకో బేబీ కార్న్ ఉంటమే చాలా సన్నగా లేడీస్ ఫింగర్ లాగా చక్కగా నాజుగ్గా ఉంటుంది దాన్ని ఇంకా నాజుగ్గా కట్ చేశారు సో బేబీ కార్న్ మొత్తాన్ని ఇలా ఫోర్గా కట్ చేశారు దాన్ని ఇవ్వండి చూడండి బట్ ఎంతైనా షెఫ్స్ అనగానే ఆ కటింగ్లోనే అందం వస్తుంది ఫస్ట్ క్లాస్ అదే మీరు కటింగ్లో సూపరా సూపర్ బేబీ కార్న్ మనం ఇలా చక్కగా ఫోర్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఏం కావాలి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ కావాలి మనకి మిక్స్ చేయాలి మన బేబీ కార్న్ యాడ్ చేసుకుందాం అండ్ మనం సన్నగా కట్ చేసుకుందాం అవును సన్నగా కట్ చేసుకుంటే క్రిస్పీనెస్ అనేది వస్తుంది లేకపోతే క్రిస్పీనెస్ రాదు ఎందుకంటే బేబీ కార్న్ జనరల్గా అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కంటెంట్ సో ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది క్రిస్పీ అవ్వదు సో ఫోర్ పీసెస్ చేస్తే వాటర్ అని తొందరగా ఓపెనట్ అయిపోయి మనకి నీట్గా ఉంటుంది ఓకే సో దాంట్లో మనం కొంచెం కార్న్ఫ్లోర్ మనకి మెయిన్ కార్న్ఫ్లోరే కొంచెం కాదు ఎక్కువనే పడుతుంది సో మనం ఎక్కువ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ పెప్పర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నో వరీస్ అండ్ సాల్ట్ కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వెనిగర్ యూజ్ చేస్తున్నాం అండ్ సోయా సాస్ యూజ్ చేస్తున్నాం రెండిట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి సో మన పౌడర్స్ అయిపోయాయి ఫస్ట్ త్రీ పౌడర్స్ మనం కార్న్ఫ్లోర్ వేసాం మిరియాల పొడి వేసాం అండ్ సాల్ట్ వేసాం అండ్ ఇప్పుడు మనం లిక్విడ్స్ యాడ్ చేసుకుందాం కొద్దిగా సోయా సాస్ ఇంకా మన ఇష్టం అనమాట మనకు కావాలనుకుంటే చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే షెజ్వాన్ సాస్ యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫ్లేవర్స్ ఎలా కావాలంటే అలా మనం మొదటి చేసుకోవచ్చు అండ్ కొద్దిగా వెనిగర్ అండ్ దీంట్లో కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మనం కలిపేసుకోవచ్చు వాటర్ కూడా చాలా కొద్దిగా యాడ్ చేయండి కొద్దిగా యాడ్ చేయండి యా సరిపోతుంది అంతే చాలా కొంచెం ఒక చుక్క వేసాను ఇంకొద్దిగా పడుతుంది మీ చేయి పట్టండి ఎందుకని మంచిది ఇంకొద్దిగా ఇలా నేను ఆయిల్ పెట్టి ఆయిల్ పెట్టి క్రిస్పీ కార్న్ అన్నాం కాబట్టి డెఫినెట్గా ఆయిల్ డీప్ ఫ్రై ఉంటుంది ఆయిల్ పెట్టేసుకుందాం సో ఆయిల్ వేడెక్కింది శ్రీకాంత్ గారు వేద్దామా బేబీ కార్న్ ఇప్పుడు అందులో యాడ్ చాలా సింపుల్ రెసిపీయే చాలా సింపుల్
బట్ బేబీ కార్న్ ఇస్ చాలా హెల్తీ, అంటే చాలా మంచిదని చెప్తారు. కర్రీ కానీ ఇలా స్నాక్స్ కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, మంచిది కూడా. సో ఫ్రై అయిపోయినాయి కదా, చేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేద్దాం. సో ఇంత బ్రౌన్ కలర్ వచ్చారు, ఫ్రై అవ్వాలా? అవును, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. బాగుంది. బేబీ కార్న్ ఇస్ రెడీ. సర్వింగ్ ప్లేట్ సర్వ్ చేసుకుందాం. ఇంకా వేడివేడిగా ఉంది, స్పూన్ ఇచ్చి. సరే, సౌండ్ చూసారా? అవును, కరకల సౌండ్. అండ్ ఓకే, కొద్దిగా కెచప్. క్రిస్పీ ఐటమ్ ఉందంటే కెచప్ లేకుండా పోదు. అవును. సో క్రిస్పీ బేబీ కార్న్ రెడీ అయిపోయింది, ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఫస్ట్ ప్లెయిన్ తిన్నా. ఓకే, సూపర్. సో ఇప్పుడు సాస్ ఒకటి టేస్ట్ చూద్దాం. ఆహా, అద్భుతంగా ఉంది. క్రిస్పీ కానీ చాలా చాలా టేస్టీ. అమ్మీగా తినాలి అంటే ఇలా సింపుల్గా జస్ట్ అలా తయారు చేసుకొని ఇంట్లోనే చూడండి. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా వెజిటేరియన్స్ అందరూ ఈ క్రిస్పీ బేబీ కార్నే ఆర్డర్ ఇస్తూ ఉంటారు, కానీ ఇంట్లో హ్యాపీగా మన చేతితో మనం చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంది. అందరు తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్. క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బేబీ కార్న్ ముక్కలు వేసుకోవాలి. దానికి సరిపడంత కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, సరిపడంత ఉప్పు వేసి, కొద్దిగా సోయా సాస్, వెనిగర్ వేసి కొంచెం నీళ్లు పోసుకొని ముక్కలకి పిండంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న బేబీ కార్న్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో ఎమ్మీ క్రిస్పీ బేబీ కార్న్ రెడీ. సో శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇంత ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించారు. థ్యాంక్స్ అలాట్ అండి. సో చూసారు కదా క్రిస్పీ బేబీ కార్న్ ఎలా తయారు చేసామో, చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా అదిరిపోయింది. తప్పకుండా తయారు చేసుకొని మీ అందరు రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.